ఈరోజు ఈవినింగ్ ఎడిషన్లో అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ కమలం పార్టీలో ఆ నలుగురు అనే ఒక న్యూస్ ఇచ్చారు ఏ నలుగురు చూస్తే మనకి ఇక్కడ ఒక నాలుగు ఫోటోలు అయితే ఇచ్చారు కిషన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు ఈటలరాధందరు లక్ష్మణ్ ఆ నలుగురు అట మరి ఆ నలుగురు కమలం పార్టీని ఏం చేస్తున్నారు ఒకరంటే ఒకరికి పడదట ఈ నలుగురికి మొత్తం పార్టీని మొత్తం వీళ్ళే మొత్తం నాశనం చేస్తున్నారు అన్నట్టు వీళ్ళు ఇచ్చారు వీళ్ళు మొత్తం ఆ నలుగురు వల్లనే పార్టీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు వీళ్ళు రాశారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి ఈటల ఎవరి దారి వాళ్ళదే అమిత్ షా వార్నింగ్ ఇచ్చిన తీరు మారలేదు పీక్స్కి వెళ్ళిన గ్యాప్ కన్ఫ్యూజన్లో కేడర్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా హైకమాండ్ చెప్పినట్లు పది సీట్లు వస్తాయా అని ఇక్కడ వెలుగు పేపర్లో రాశారు మరి నిజంగానే చాలామంది కూడా అనుకుంటున్నారు బీజేపీలో క్యాడర్ గట్టిగానే ఉంది కాకుంటే పైనటువంటి లీడర్స్ ఒకరంటే ఒకరికి పడడం లేదు ఇక్కడ ఒకరి ఎడముఖం పిడముఖం మనం అసెంబ్లీ ఎలక్షన్ టైంలో చూసాం బండి సంజయ్ని మార్చడం అనేది ఒక బీజేపీకి పెద్ద దెబ్బ తగిలింది దానివల్లనే బీజేపీకి ఇంకా సీట్లు వచ్చేవి కనీసం ఒక ఇరవై ఇరవై సీట్లను వచ్చేవి దానివల్లనే మొత్తం కూడా పోయింది ఆ ఓట్లని కాంగ్రెస్కు అయ్యని వాళ్ళు ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ కిషన్ రెడ్డి ప్రెజెంట్ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఇక్కడ ఈటల రాజేందర్ కూడా మ్యాను సారీ చేరికల కమిటీ చైర్మన్గా ఉండే సరే అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ ఈయన మాజీ అధ్యక్షుడు ఈయన కూడా మాజీ అధ్యక్షుడు ఇక్కడ ఇద్దరు మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షుడు ఇక్కడ ఒక కీలకమైనటువంటి వ్యక్తి నలుగురికి అసలు ఒకరంటే ఒకరికి పాడడం లేదు దీనివల్లనే మొత్తం ఇట్లా అవుతుంది అసలు కేడర్లో కూడా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది అసలు బీజేపీ హైకమాండ్ చెప్పినట్టు ఆ పది సీట్లు వస్తాయా అని వీళ్ళు రాశారు బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతుంది నలుగురు నేతలు ఎవరికి వారు తమ వర్గాలను పెంచుకున్నట్లు తెలుస్తుంది నలుగురు కీలక నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తడంతో ప్యా పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య లోపం కనిపి కనిపించిందనేది బహిరంగంగానే వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ముప్పై నుంచి ముప్పై సీట్లు సాధిస్తామని బీజేపీ సర్వేలో తేలింది అయితే వాస్తవ పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది కేవలం ఎనిమిది స్థానాలకే వాళ్ళు పరిమితమయ్యారని ఇక్కడ రాశారు ఇంకా నాయకులు కనిపిస్తే చాలు వాళ్ళు ఏ వర్గం వారనే గుసగుసలు అంటే ఒక లీడర్ వస్తే నువ్వు ఏ వర్గం వారివి ఆ నలుగురిలో ఏ వర్గం వారు అని వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారట బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ అరవింద్ మీనన్ కొనసాగుతున్నారు ఈ ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా వారి మధ్య గ్యాప్ సెట్ చేయలేకపోతున్నారనే వాదన బలంగా ఉంది ఎడముఖం పిడముఖంగా ఉన్న ఈ నేతలతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే హైకమాండ్ ఆదేశించినట్లుగా పది సీట్లు గెలవడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తుంది అమిత్ షా వార్నింగ్ ఇచ్చినా కానీ ఇక్కడ ఏమాత్రం పనిచేయడం లేదట మరి ఇక్కడ చూడాలి ఇక్కడ ఈ ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్య కార్యదర్శి బండి సంజయ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు చెప్పాలని సూచించారట గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగినటువంటి సమావేశం తర్వాత అయితే ఈ మీడియా సమావేశానికి బండి సంజయ్ హాజరు కాలేదు ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య గ్యాప్ కంటిన్యూ అయిపోతుందట కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఎవరికి వారుగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం వెళ్ళిపోవడం రివాజుగా మారిందట సరే మనకు ఈ నలుగురి మధ్య ఈ నలుగురి వల్లనే బీజేపీ గ్రౌండ్లో బలమున్న సీట్లు గెలుచుకోలేకపోతుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకు పడకపోవడం వల్ల ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్గాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పార్టీకి నష్టం చేస్తున్నారని ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చిండ్రు మనం ఇంతకుముందు కూడా చూసినాం బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు ఆ ఈటెల బ్యాచ్ చాలా ప్రెజర్ చేసింది అందుకే ఆయన తొలగించారు అని కూడా ఒక న్యూస్ వచ్చింది అప్పటినుంచి బండి సంజయ్ పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడం లేదు ఏదో అన్యం మనస్కంగానే వస్తున్నారు పోతున్నారు అనే వాదన కూడా వస్తున్నది కాకపోతే మొన్న పోటీ చేసే బండి సంజయ్ కూడా అక్కడ కరీంనగర్లో ఓడిపోయారు ఈటెల రెండు స్థానాల్లో ఓడిపోయారు ఇవ ఇవన్నీ కూడా అంటే పార్టీ బలమున్నా వీళ్ళ మధ్య ఒకరికి ఒకరిని ఒకరు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఇలా జరుగుతుంది బీజేపీ పరిస్థితి ఇలా అయ్యింది అనే ఒక న్యూస్ అయితే వచ్చింది చూద్దాం మరి ఏమవుతుంది అనేది దీని మీద మనం ఒక పోల్ పెడతాము బీజేపీ బీజేపీలో అంతర్గత కలహాలు నిజమేనని మీరు భావిస్తున్నారా బీజేపీలో అంతర్గత కలహాలు నిజమేనని మీరు భావిస్తున్నారా అని ఒకసారి మనం పోల్ పెడదాం దీనికి సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారో ఆ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు అనేది మనకైతే తెలుస్తుంది ఈ పోల్ రిజల్ట్ ఏంటనేది మనం ఈ లైవ్ ఎండింగ్లో మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా